రాహుల్ గాంధీ విషయం తేలిపోయింది ఐదు రాష్ట్రాల ఫలితాలు చెప్పింది ఏంటి ఇంతకీ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి మోదీకి కర్రు కాల్చి వాతలు పెట్టాయా లేదు అసలే కాదు రెండు మూడు సీట్లున్న బెంగాల్లో ఈరోజు హోరాహోరీ ఫైట్ దాకా వచ్చారు లెఫ్ట్ కాంగ్రెస్లను నిండా తొక్కేశారు చివరకు నందిగ్రామ్ మమతకు మమతకు దాకా చుక్కలు చూపించారు ఆమెకు నవ్వాలో ఏడవాలో తెలియని దురావస్థ అస్సాంలో నిలిచారు కేరళలో పాదం మోపారు స్థూలంగా బీజేపీ హ్యాపీయే కాకపోతే ఆశించినంత స్వీట్ దక్కలేదు అంతే అయితే నంబర్ వన్ లేదంటే నంబర్ టూ అనే సూత్రంతో వెళుతున్న బీజేపీకి ఫలితాలు ఆ దిశలో ఆశాజనకమే ప్రత్యేకించి అది కోరుకునే కాంగ్రెస్ ముక్త భారత దిశలో అడుగులు బలంగానే పడుతున్నాయి ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు జనం జాతీయ పార్టీలను నమ్మడం లేదు అంటారా నేను అస్సాంలో గెలిచింది ఎవరు గెలిచింది బీజేపీ నిలిచింది కాంగ్రెస్ కేరళలో గెలిచింది లెఫ్ట్ నిలిచింది కాంగ్రెస్ బెంగాల్లో నిలిచింది బీజేపీ సో ప్రాంతీయ పార్టీలను ప్రజలు భుజాన మోశారు అనేది అబ్జర్వ్డ్ కామెంట్ సరే సరే తిరుపతిలో వైసీపీ సాగర్లో టీఆర్ఎస్ బెంగాల్లో మమత కేరళలో లెఫ్ట్ అస్సాంలో బీజేపీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకే ప్రజలు జేజేలు కొట్టారా నోనో అది తప్పే తమిళనాడులో తన్ని తరిమేసారిగా అన్నాడు ఏంకేను అబ్బా మరింకేమంటావు సిద్ధాంత బలం ఉన్న వాళ్ళనే గెలిపించారంటావా అది అసలు సరికాదు ఉదాహరణకు బెంగాల్ మమతకు ఓ నిర్దిష్ట సిద్ధాంతం రాద్ధాంతం ఏమీ ఉండవు కర్రబలమే ఆమె నమ్ముకున్నది ఈసారి అది కాకుండా ప్రశాంత్ కిషోర్ అనే బుర్రను అరువు తెచ్చుకుంది సోషల్ దందాకు తెర తీసింది లెఫ్టో రైటో సిద్ధాంతమున్న సిపిఎం బీజేపీ దెబ్బతిన్నాయి ఇంకెక్కడి సిద్ధాంతాలు అవును కదా అవును కదా ప్రశాంత్ కిషోర్ గెలిచాడా ఇదొక కొత్త ధోరణి రాజకీయ పార్టీలు వాటి సిద్ధాంతాలు జాంతానాయ్ ఎవరు మాయా మర్మాలతో జనం కళ్లకు గంతలు కట్టగలరు భ్రమల్లో ముంచెత్తగలరు తాత్కాలికంగా జనం విచక్షణను మాయం చేయగలరు వాళ్ళదే గెలుపు అనే భావన పెరుగుతోంది తమిళనాట స్టాలిన్ గెలుపునకు బెంగాల్లో మమతా గెలుపునకు ఇదే కారణం ఇది ఇదొక విపరీత పరిణామం ఏమో రేపొద్దున పంజాబ్లో మళ్ళీ అమరేందర్ తెలంగాణలో షర్మిల కూడా అంతేనా ఏమో మరి జగన్ను గెలిపించాడు ఉద్ధవ్ ఠాక్రేను గెలిపించాడు మరి యూపీలో ఎందుకు చదిగిలపడ్డాడు అంటారా అదే మరి చెప్పేది పీకే అల్టిమేట్ ఏమీ కాదు యాదృచ్ఛికం మాత్రమే మొత్తానికి ఓటరు ఒక దిశలో ఏమీ స్పందించలేదు పారాడాక్స్ మ్యాండేట్ లెఫ్ట్ బెంగాల్లో కొట్టుకుపోయింది ఇక అది లేవదు కానీ కేరళలో నిలిచింది అంటే జనం ఒక పార్టీని గుడ్డిగా నమ్మే స్థితి లేదు ఎటు వచ్చి ఒక శుభ పరిణామం ఏంటంటే కమల్ హాసన్ వంటి టైంపాస్ పల్లి భట అనే పార్టీలను తన్ని బంగాళాఖాతంలోకి పారేశారు ఒక అశుభ పరిణామం ఏంటంటే కాంగ్రెస్ మరీ మట్టి కొట్టుకుపోవడం అస్సాం కేరళ కూడా దెబ్బతీశాయి రాహుల్ నాయకత్వం పనికిరాదు అని తేల్చేసాయి కానీ ఆ పార్టీ నిలబడాలి బీజేపీకి ఓ బలమైన ప్రతిపక్షం అవసరం ఆ నాయకుడు మారితే బెటరేమో లేదా నాయకుడినే మార్చేస్తే బెటరేమో ఈ ఎన్నికలు ఏ అస్వస్థత లేకుండా తేల్చిన విషయం ఏంటంటే రాహుల్ వద్దు ఆ వారసత్వము వద్దు ఇక మిగతా విశ్లేషణలన్నీ సో సో